గ్రాంట్లు వచ్చి కూడా ఈ రైతుల పట్ల వాళ్ళు ఏ విధంగా వివక్ష గురి చేస్తున్నారు, ఏమిస్తున్నారు అన్న దాంట్లో వాళ్ళ దగ్గర ఇవాటికి కూడా సమాధానం లేదు. అలా రైతు రైతు బీమా అన్న విషయంలో అసెంబ్లీలో ఒకసారి చర్చనీయాంశమే వాళ్ళకి పరిహారం చెల్లించవలసిన విషయంలో బీమాయి కట్టినప్పుడు 500 కోట్ల పైసలు బీమాని తర్వాత కట్టి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇచ్చారంటే మళ్ళీ తుఫాన్లు పడుతూ రైతులు పడుతున్న అవస్థకి వాటికి కూడా దిక్కు దివానా లేదు. అట్లీస్ట్ ఆ డబ్బులు ప్రీమియం కట్టిన దానికి ఈ సంవత్సరమైనా పరిహారం అంతే వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు నట్టేట మునిగి ఉన్నారు రైతులు. ఆ రైతులని కోసం ఎవరైనా వింటారా, వాళ్ళకి ఎవరైనా పరిరక్షణకు వస్తారంటే ప్రతి ఒక్కరూ సూక్తముక్తాలు చెప్పినట్టు పొంకాలు పొంకాలు చెప్తారు ఆ రైతుని ఎలా పరిరక్షించాలో. కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా పరిరక్షించబడుతున్నాడు అంటే నిజంగా పరిరక్షించబడట్లేదు. ఒక దళారీ వ్యవస్థలో ఏ విధంగా కమిషన్ని ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయక కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే దాంట్లో క్లారిటీ లేక ఇవాళకి కూడా రైతుల గోస ఇవాళ మన పెద్ద ఆయన వాళ్ళు ధర్నా చేస్తాం రేపటి నుంచి అంటే నిజంగా ధర్నాకి అవుట్కమ్ చెప్పండి సార్. నిజంగా గెరావ్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్లో ఏదో చేస్తారు, కానీ దాని అవుట్కమ్ రైతు ఏ విధంగా పరిరక్షించబడతారు, చిత్తశుద్ధి అన్నది ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? రైట్, మంత్రి గారు ప్రస్తావించిన రెండు ప్రధాన అంశాలు రైతులకు సంబంధించి పంట పరిహారాలు ఇవ్వడంలో వైఎస్ఆర్ బీమా పథకం చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది, అలానే కేంద్రం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి సపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి అంశాలు, వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఆయన ప్రధానమైన ప్రశ్న. సార్, రైతు బీమా నిజంగా ఆయన చెప్పినట్టు ఆయనే చెప్పారు కదా, క్రెడిబిలిటీ క్యారెక్టర్ అనే విషయంలో యాజ్ పర్ క్రెడిబిలిటీ అంటే నిజంగా మీకు విశ్వసనీయత ఉంటే నిజంగా మీరు లాస్ట్ టైం ప్రీమియం కట్టారా లేదా. అసెంబ్లీ సాక్షిగానే చర్చ జరిగింది కదా, మనకి అసెంబ్లీ అనేదే ప్రామాణికం కదా. ఆ రోజు చర్చలో మీరు ప్రీమియం కట్టారంటే చేతులు ఎత్తేసిన నేపథ్యం, తర్వాత మీరు ప్రీమియం చెల్లించిన దీంట్లో మీకు క్రెడిబిలిటీ ఎక్కడా లేదు. ఇంకా సింపుల్ లాజిక్ దాంట్లో, దాని గురించి రాకెట్ సైన్స్ ఏం అక్కర్లేదు మనకి. సో ఎప్పుడైతే ఆ విధమైన పరిణామాలు సంతరించుకుంటున్నాయో ఇవాళ బ్యాక్వర్డ్ వాటర్స్ వచ్చిన దాని కారణంగా ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ఉభయ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వపరమైన చర్యలేవి, బేర్ మినిమం మెయింటెనెన్స్ కూడా 2 సంవత్సరాలు బట్టి ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఖాళీగా ఉన్న నీళ్ళతో లేకపోతే అట్లీస్ట్ మనకి నరేగా నిధుల విషయంలో ఏ విధంగా వాళ్ళని ఇలాంటి పనులకి నియమించవలసిన దగ్గర ఏ విధంగా నిధులు దుర్వినియోగపరచబడుతున్నాయి ఇవన్నీ సాధారణంగా ఉన్న తర్వాత రైతు ప్రభుత్వం రైతులను పరిరక్షిస్తున్నాం అంటే నిజంగా స్వచ్ఛందంగా ఏం పరిరక్షిస్తున్నారో ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత కూడా నేను చెప్పిన విషయంలో కూడా ఎక్కడ మీ క్రెడిబిలిటీ ఉందో ఒకసారి చెప్పమనండి. ఆయన చెప్పిన మాటలే క్రెడిబిలిటీ అండ్ క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ అన్నది నీకుంటే అవతలవాడి గురించి ప్రశ్నించవచ్చు, నీ క్యారెక్టర్ నీ క్రెడిబిలిటీ ఏంటన్నది ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. గతంలో సోమిరెడ్డి గారి విషయంలో ఆయన కాళ్ళు ఎత్తేసాడు చేతులు ఎత్తేసాడు అది విషయం, తర్వాత విషయం అది ఇప్పటికీ ప్రూవ్ అవ్వకుండా ఆ రోజే నువ్వు తాడతెల్లమైంది. ప్రూవ్ చేయవలసిన వ్యక్తికి అవగాహన లేదు, కేసు పెట్టిన అతనికి అవగాహన లేదు, కానీ ప్రజలందరికీ అవగాహన జరిగింది ఇది ఒక తప్పుడు కేసు అని. దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోకుండా ఆయనే గెలిచాడంటే ప్రజా తీర్పు నాకు వచ్చింది కాబట్టి నేను సత్యశీలుడు అంటే ఈ విధంగానే ఉంటాయి పరిణామాలు. రైట్, శివరాంప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యల్లో క్రాప్ హాలిడే అనేది ఒక అబద్ధపు ప్రచారం, ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట, ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? నిజంగా క్రాప్ హాలిడే అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి స్థానికంగా రైతులు తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదంటే ఇది రాజకీయ ప్రేరేపిత అంశంగా చూడాల్సి ఉంటుందా? కేసీఆర్ గారు ఇప్పుడే మన ప్రసాద్ గారు చెప్పారు కదా, క్రాప్ హాలిడే అంటే బ్యాక్ వాటర్ ఇది, అది కాకుండా ఇంకోటి కూడా ఉందండి, ఈ నది పరివాహక ప్రాంతం అక్కడ నదీ గర్భంలో ఆ మేట ఇసుక మేట వేసి తీయనందు వలన త్వరగా వరదలు వచ్చి మునిగిపోవటం మూలాన్ని కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజు రైతులు అంటే మంత్రి గారు మీరు దాని మూలాన జరుగుతుంటే మీరు అబద్ధ ప్రచారం చేస్తున్నారని ఈ రోజు ఎలా మాట్లాడారో ఆ రోజు కూడా అలాగే ఇష్టం వచ్చారు మాట్లాడారు. ఒక్కసారి మీరు ఆ రోజు ఆయన మాట్లాడింది ఇవాళ మాట్లాడింది తీస్తే క్రాప్ హాలిడే ప్రకటించారా ప్రకటించలేదా, ఏ విధానమైనా కానివ్వండి, క్రాప్ హాలిడేనా లేకపోతే పంట వేయకపోవటమా? పంట వేయకపోతే క్రాప్ హాలిడేనా అంటారు ఇంగ్లీష్ లో, మేము పంట వేయట్లేదు అంటే దాని మీనింగ్ క్రాప్ హాలిడే. మరి దానికి ఆయన ఎందుకు స్పందిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లా, ఇది రికార్డెడ్ గానే ఉంది కదా, మీరే దాని మీద స్పందించారు కదా, అబద్ధాలు చెబుతున్నారు, రైతులు స్వచ్ఛందంగా వేయట్లేదు, వేయకపోతే మీరు అబద్ధాలు చెబుతున్నారు. మీద అక్కడ ఇసుక మీదప్పుడు ఇసుకని బకాసూరు లాగా తినేస్తున్నారు కదా, కాస్త అక్కడ తింటే పోతుందిగా వాళ్ళు ఈ నాయకులు, అక్కడ నది గర్భంలో తింటే రైతుల కన్నా మేలు జరుగుతుంది కదా. ఇది కాకుండా ఒకటండి విశ్వసనీయత, క్రెడిబిలిటీ, క్రెడిబిలిటీ గురించి ఏ విధమైన క్రెడిబిలిటీ లేని వాళ్ళు మాట్లాడటం అనేది వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ చూడట్లేదు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టు కేసు ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ దానికి సంబంధించిన ఇది ఇవన్నీ కోతి ఎత్తుకుపోతుందండి, కోతి
అంటే కోతి వెళ్ళి దానికి సంబంధించి మాత్రమే ఎత్తుక్కుని దాని వరకు మాత్రమే ఎత్తుకెళ్ళి దానిని తీసుకెళ్ళిపోయి నీళ్ళలో పడేస్తుంది. ఇది మనం నమ్మాలి, అదే ఆయన క్రెడిబిలిటీ. మరి ఎంత క్రెడిబిలిటీ ఉన్న నాయకులైతే మీరు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఏంటి, ఇవాళ చేస్తాను ఏంటి? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు, 15,000 ఇస్తామన్నారు, ఇవ్వకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా కలిపేసి మోసం చేశారు. మరి ఇందాక మా ప్రసాద్ గారు చెప్పినట్టే మీరు అసలు పంట బీమాకి ఆ ప్రీమియం కూడా కట్టకుండా కట్టామని సాక్షాత్ అసెంబ్లీలో ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అంటే ఏంటండి, ఆ అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించి ఆ రోజు నైట్ రాత్రికి రాత్రి 590 కోట్లు కట్టిన వారికి క్రెడిబిలిటీ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఆర్బీకేలు, ఆర్బీకేలు ఏంటంటే అసలు దాంట్లో జరుగుతున్నంత అవినీతి ఎక్కడ జరుగుతుందా, ఆర్బీకేల్లో జరుగుతున్నంత అవినీతి అంత అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయా, ఈ క్రాప్ నమోదులో అసలు సవ్యంగా ఈ క్రాప్ నమోదు జరుగుతుందా, ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి దాంట్లో, ఆ దాని వలన ఇదంతా జరుగుతుంది. ఇంకొక అబద్ధం, ప్రధాని ఫసల్ బీమా ఎప్పుడు చేశారు, మొన్న చేయటం మొదలెట్టింది, ఎందుకు చేయలే మీరు, మీరు అదేదో పనికిరాని కూడా మీరు సొంత బీమా పథకం కింద చూపించుకుని మీరు దాని మూలన రైతులను నష్టపెట్టారు. క్రెడిబిలిటీ మీకు ఎక్కడుంది? ఇవాళ ఇందాక చెప్తున్నారు కదా మీరు అసలు ఏ రైతుకి బీమా ఇచ్చాం పరిహారం ఇచ్చాం అనేది 2020 నుంచి పారదర్శకంగా మీరు ఎందుకు ఆన్లైన్లో పెడతలా, ఆన్లైన్లో మీరు ఎందుకు పెడతలే చెప్పండి. ఈ దీంట్లోనే అనేక మందికి ఎకరం పొలం లేని వాళ్ళకి, ఎకరం కాదు సెంటు భూమి కూడా లేని వాళ్ళకి పరిహారం వెళ్ళింది, ఎలా వెళ్ళిందని అడుగుతున్నాం. ఏ విధంగా వెళ్ళింది, వైసీపీ నాయకులకి వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది, ఒక వాలంటీర్కి వెళ్ళింది, ఆయనకి ఎకరం పొలం కూడా లేదు, ఏ విధంగా వెళ్ళింది? అంటే మీ క్రెడిబిలిటీ ఇదా, మీ మీ దాన్ని మీ మీ క్రెడిబిలిటీని ఏమని చెప్పుకోవాలి? తర్వాత క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ బాబాయిని హత్య కేసుని అది ఎక్కడికి వెళ్ళిపోకండి సార్, ఇక్కడ చూసి చెప్పండి, ఈయన విషయంలోనే మీ క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటే మళ్ళీ ఇంకో దానికి క్రెడిబిలిటీ, క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పే మాటకి ఒక విలువ, ఒక పద్ధతి, ఒక విశ్వాసం ఉంటే మీ క్రెడిబిలిటీ వస్తుంది. క్యారెక్టర్ ఉన్నట్టు, క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఏంటి, చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. మీరు చెప్పిన మాటల్లో ఎన్ని తప్పారు, నవరత్నాల్లో ఎన్ని రత్నాలను ఖాయం చేశారు, ఎన్ని రత్నాలని మీరు పడేశారో చూస్తే మీకు మీరు రైతు భరోసా దగ్గర నుంచి, అలాగే జలయజ్ఞం, అసలు జలయజ్ఞం అనేది ఉందా, ఇవాళ పోలవరాన్ని కూడా పడకాయించేశారు కదా, అట్లాగే మీరు మద్యపాన నిషేధం అసలు ఎక్కడుంది, ఏది మద్యపాన నిషేధం? ఒక నిమిషం శాంతిప్రసాద్ గారితో మాట్లాడుతాను, ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, మంత్రి గారి స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలి, క్రెడిబిలిటీ క్యారెక్టర్ అంటే అది కేవలం అధికార పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే ఉందా, ప్లస్ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేశారు, రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళకి అసలు ప్రశ్నించే హక్కు ఉందా అనేటువంటి నైతిక ప్రశ్న అనేది అని ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు, ఏ విధంగా చూడాలి దీన్ని? ఒక్క నిమిషం